తప్పనిసరిగా పనిచేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. చేసి మీకు ఇది వచ్చే విధంగా కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తాను కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మాత్రమే కాదు, ఇది కనుక సంచార జాతర కింద కనుక తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎగ్జామ్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బిడ్డలకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఈ కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి కానీ ఉపయోగపడుతుంది అనేది పూర్తి విశ్వాసం. కాబట్టి మీ న్యాయపరమైన డిమాండ్కు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఎవరు గుర్తించినా గుర్తించకుండా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వడ్డేళ్ళందరూ కూడా నేనే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని మిమ్మల్ని వడ్డేళ్ళందరూ కూడా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పించి లేని వాళ్లకు కూడా ఈ మాట చెప్తున్నా. ఇది మాత్రమే కాదు, 50 సంవత్సరాలనే వడ్డీలు ఎక్కువగా ఆయా కష్టం చేస్తారు కాబట్టి 50 సంవత్సరాలనే పెన్షన్ కోసం డిమాండ్ అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు మీ బాధలు మీ కష్టాలు మీరు వారు ఉంటారు కాబట్టి 65 సంవత్సరాలని 57 సంవత్సరాలకే కుదించి ఎవరికైనా 57 సంవత్సరాలకి 2016 ఇస్తాను కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి 7 సంవత్సరాల తేడా ఉంది. అది కూడా ప్రభుత్వం నుంచి తీసుకెళ్లి వడ్డేళ్ళు కానీ ఎక్కువగా కష్టం చేసేటువంటి వారికి కానీ లేకుంటే వయసు రీత్యా ఆరోగ్య రీత్యా తొందరగా వారికి ఎన్నుకునేటువంటి వృత్తిలో తొందరగా చికిత్సేటువంటి వారి యొక్క ఆరోగ్యాన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా లెక్కలకు తీసుకుని వారికి ప్రత్యేకమైనటువంటి హెచ్చరించడం ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం కూడా మీ అందరికీ మాట ఇస్తూ కమ్యూనిటీ ఆస్తంటే మీరు ఉన్నటువంటి ప్రాంతాలలో స్థలాలుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పనుల నుండి కమ్యూనిటీ హాల్ ఇస్తాను కూడా మీకు మాట ఇస్తున్నాను. ఇదే కాకుండా ఎటువంటి పరీక్షలు రాయకుండా రెసిడెన్షియల్ పాఠశాలలో కళాశాలలో సీట్ ఇవ్వాలని కోరారు. కానీ మనం ఏదైతే మాత్రం ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇవ్వలేం, అది మనకు కూడా మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకు దాంట్లో నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పుడే ఇంకా పైకి ఎక్కుతారు కాబట్టి అది అవకాశం ఉండదు. ఒక మాట మాత్రం చెప్పగలం, స్పెషల్ కోటా ఎదుటి వాళ్ళతో కంటే వీళ్ళ మధ్య కన్సిడర్ చేసి ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడైతే 20-30% ఎగ్జెంప్షన్ ఉండదో కొన్ని శాఖలలో, అదేవిధంగా పట్టణంలో కూడా ఆ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్లో ఏదైనా పర్సంటేజ్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతారు కూడా నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు స్థానికంగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మీ అందరు కూడా అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు అర్ధరాత్రి అవుతున్నారు. ఏది ఉన్నా కూడా మీరు కార్యకర్తలు చేసే వాళ్ళు ఏ ఆపద వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉండాలి. నేను ఇక్కడనే పుట్టినవాడిని, ఈయనే పెరిగినవాడిని కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఖమ్మం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా అగ్గిపెట్టే పుట్టని జబర్కండే నుంచి వచ్చిన వ్యక్తి, మీకు ఏదైనా కష్టం వస్తే పని ఉంటే కాంగ్రెస్ ఆయన గెలిస్తే ఖమ్మం పోవాలి, అదేవిధంగా అగ్గిపెట్టి ఆయన గెలిస్తే జబర్కండే పోవాలి. కానీ కేసీఆర్ గారు పంపినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 6 కొత్త అభ్యర్థి గెలిస్తే అండర్ బ్రిడ్జ్ దగ్గర 10 రూపాయలు ఆటో తెచ్చి ఆటో ఛార్జ్ పెట్టుకుంటే మా ఇంటికి వచ్చి మీరు పని చేసుకొని పోవచ్చు అనుకుంటే తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఒక అవసరం అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి కేసీఆర్ గారు అన్ని రకాలుగా చూసి ఒక పేదింటి బిడ్డ మీరు మీలాగానే పెరిగిన వాడినే, మీలాంటి పేదరికం అనిపించే వాడినే, మీలాగా కూడా కష్టపడి పైకి వచ్చిన వాడినే, ఎక్కడ కూడా రాజి పడని జీవితం నీటి నిజాయితీగా ఉన్నవాడిని, ఎక్కడ కూడా చేంజ్ 50 రూపాయలు అడిగిన వాడిని కాదు. కాబట్టి మీలో ఉన్న కష్టాల నుంచే ఎదిగిన వాడిని కాబట్టి మీ అవసరం ఏదో తెలిసిన వాడిని కాబట్టి మీ బిడ్డగా నాకు కారు గుర్తు ఓటు వేసి గెలిపియాలని కూడా మీకు శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. మీరెవరు మాత్రమే ఓటు వేయడం కాదు, మీ సంబంధికులు మీ బంధువులు మీ ఇంటి భద్రం మీ ఇంట్లో పొగుబుట్టుగా ఉంటానని తెలియజేసుకుంటూ ఆలస్యమైన ఇంతసేపు ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ 7వ తారీఖు రోజు ఉదయమే మా వడ్డేరన్నలు మా అక్కలందరూ కూడా కలిసి మొదట మీ ఓటు వేసి మనకు భద్రతగా ఉన్న వాళ్ళ ఓటు వేస్తారని కూడా పూర్తి విశ్వాసంగా ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం
ఇది మాత్రమే కాదు, డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే మీరందరూ కనుక ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే కంపల్సరీ మీ అందరూ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మూడో అంశంగా 50 సంవత్సరాల నాయకులకు పెన్షన్ సౌకర్యం అడిగారు. ఇది నేను ప్రయత్నం చేస్తా, ఎందుకంటే రీసెంట్ ముఖ్యమంత్రి గారే 60 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకే తగ్గింపు చేసిండు. 57 సంవత్సరాల నుండికే 2016 పెన్షన్ ఇస్తాను కూడా కేసీఆర్ గారు ప్రకటించారు. అది మీకు ఏప్రిల్ మాసం నుంచి మీ అందరు కూడా 57 సంవత్సరాలు ఎన్ని కావాలని వర్తించదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. బ్యాంకులు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత రుణ సౌకర్యం కల్పించమన్నారు. బ్యాంకులు కూడా తెలిసి అడగడం లేదు. ఇది పాత లెక్కలో బ్యాంకులు కడుగుతున్నారు. ఇప్పుడు అట్లేం లేదు, నేరుగా 50,000 రూపాయలు మీ ఖాతాకి వేసేస్తున్నారు. లింక్ లేదు, డిపాజిట్ లేదు, ఏం లేదు నాకు తెలిసి. అది పద్ధతి మారిందని ఇది అవసరం లేదు ఇష్యూ అంటే ఐడియా లేకుండా రాసినట్టుంది. ఇది అవసరం లేదని కూడా మీకు తెలియజేసుకుంటూ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ వరంగల్ నగరంలో మున్సిపల్ ఆఫీసులు 6 సర్కిల్గా విభజన చేయడం జరిగింది. ప్రస్తుతం 2 ఉన్నాయి. అదనంగా నేను మేయర్ అయిన తర్వాత 4 సర్కిల్ ఆఫీసులను ఓపెన్ చేయడం జరిగింది, సాక్షన్ చేయడం జరిగింది. అది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొత్తగా 2 రావడం జరిగింది. ఆ 2లో ఒక ఫ్లోర్ పూర్తిగా లైబ్రరీ డిజిటల్ అండ్ మాన్యువల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని దానికి కార్పొరేషన్ ఫండ్ తోటి అది పూర్తి చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఫ్లోర్ వచ్చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ యూజ్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇవాళ నాయి బ్రాహ్మణులకు వాళ్ళ యొక్క వృత్తిలో తర్పీ చేయడమే కాకుండా ఇతర కుల వృత్తులను కూడా ఆ యొక్క ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ లో ఇతర కుల వృత్తులను కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉపయోగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక ఫ్లోర్ స్కిల్ డెవలప్మెంట్ కోసము ఏర్పాటు చేయబోతున్నామని కూడా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇలా పోతే రాజకీయంగా నాయకత్వం యొక్క ప్రాధాన్యత కార్పొరేషన్ ఎన్నికల సంఘీయులకు ప్రాధాన్యత కల్పించాలని ఇవన్నీ కోరడం జరిగింది. ఇవన్నీ సమంజసమైన కోరికలు కోరారు. పెద్దగా ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టేటువంటి కోరికలు కోరలేదు. కానీ ఎంపిక చేసే విధానంలో నాయ బ్రాహ్మణ్ అంటే బీసీ కేటగిరీలో వస్తారు కాబట్టి వాళ్ళ రాజకీయంగా కూడా కొద్దిగా చైతన్యవంతులే ముందుంటారని కూడా కోరుకుంటున్నాను. ముందుకు తీసుకుపోయేందుకు నేను బాధ్యత వహిస్తాను కూడా తెలియజేస్తున్నాను. ఆర్థికంగా అవసరాలు లేవు, నిజంగా కూడా రాజకీయంగా ముందుపడి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటే అన్నీ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక వైపు అయితే మీ అందరికీ ఇవన్నీ ఆల్రెడీ ప్రభుత్వంలో మీకోసం నాయకు చేశారు. మీకు తెలవని పథకాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ పథకాలన్నీ కూడా మీ ఇంటికి చేరాలంటే మీకు ఒక నౌకరైనా కావాలి. నౌకరైనా అంటే ముఖ్యమంత్రికి మీ మధ్యలో ఉండదు, ఎమ్మెల్యే ఉంటాడు. అది సిన్సియర్గా ప్రజాసేవ చేయాలనుకొని ముందుకు వచ్చిన వాళ్ళకి మాత్రం ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మీలాంటి వాళ్ళ ఇంటి వరకు చేరవేసే విధంగా ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఒక ఆవిడ ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నికలైన ఒక తీరు ఎన్నికలైన తర్వాత ఒక తీరుగా ఆమె ప్రవర్తనలో మార్పు రావడం జరిగింది. ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళని కలవడమే కదనం. అసలు దొరకలు వాళ్ళు దొరికితే సాధనలు అంటారు, ఆయన అడిగితే రేపు రా అంటాడు. ఇట్లా 4.5 సంవత్సరాలు ఇక్కడ నాశనం చేసి పెట్టుకుంటున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఒక వంత అయితే రేపు నా తోటైతే ఇక్కడే పుట్టిన బిడ్డను ఈజే పెరిగాను, నా జననం ఇక్కడనే, నా ఎదుగుదల ఇక్కడనే, చివరికి నా కన్ననం కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి మీ మధ్యలో ఉంటుంది కాబట్టి మీరందరూ కష్టాలు తెలిసిన వాడిని ఒక పేదింటి బిడ్డను మీకు తెలుసు తెలియదు మా శ్రీను ఆయన నేను చిన్నప్పటి మామ అని పిలిచేది, మా రమేష్ నా క్లాస్మేట్, మా సతీష్ నా ఉద్యోగ సహచరుడు, అదేవిధంగా
ఉపేంద్ర పిని నా మావారే మా పెద్ద వారే బాలు నాతోనే ఉంటారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు నాయకులు ఉన్నారు ఇలా వర్షంతో సంబంధాలతో ఉండేటువంటి వ్యక్తి నేను ఏదో వేళ మేయర్ అయినానో రేపు ఎమ్మెల్యే అయినానో నాకే కొమ్ములు పెట్టుకొని తిరిగా నేను ఏదైతే మీ అవసరం ఉంటుందో మీ సమస్య ఉంటుందో తీర్చడానికి మీకు ముందుంటాను ఇంట్లో ఒక కొడుకుగా తమ్ముడుగా ఉంటాను కూడా ఈ సందర్భంగా ఇది నేను కొత్తగా నేర్చుకునేది కాదు నా జీవితంలో నేను ఎదిగిన దగ్గర నుండి సమాజంలో ప్రజల మధ్య వచ్చిన దగ్గర నుండి కూడా నాకు ఎన్ని పదవులు వచ్చినా ఏ ఉన్నా లేకున్నా నేను ఈ విధమైన అందరితో కలిసి నేర్చుకుంటాను కాబట్టి ఈ సమస్యలు పెద్దగా సమస్యలు కాదు ఇవి గవర్నమెంట్ ఇవన్నీ కూడా పర్సుపేషన్ చేసింది మేము ఇవన్నీ కూడా మీరు ఏదైతే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిందో ఎన్నికల తర్వాత అవన్నీ కూడా విడుదల వారిగా పూర్తి చేస్తాను కూడా మీకు మాట్లాడుతున్నాను దయచేసి మర్చిపోయాను ఏమనుకోవద్దు పెద్దలు మాజీ చామరా కమర్ ప్రెసిడెంట్ మాజీ గ్రేట్ మార్కెట్ చైర్మన్ పెద్దలు టి రమేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మా నాన్న రెండుసార్లు ఫోన్ చేసాను నేను ఒకసారి ఫోన్ చేసి పాపం 20 పోయింది 7 పోయాడు అప్పుడు నేను కూడా కార్పొరేటర్ ఫోన్ చేసినా నేను ఇంత చెందాయో నిందేజో తీసుకొని ఇంత ఆధార్ ఇస్తే ఇటువంటి టికెట్లు అప్పుడు అందరూ ఒకటే సంఘటితమై నాయకుల దగ్గర పోయి మా కులానికి ఎంత ఈవెంట్ గట్టిగా అడగాలని కూడా మీ అందరిని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పరిష్కరిస్తా అన్నీ కూడా పరిష్కరించదగ్గేటువంటి సమస్యలనే మీరు నా ముందు పెట్టారు కాబట్టి ఇవాళ ఇది అమలయ్యే దిశగా విడుదల వారిగా పనిచేస్తారని కూడా తెలియజేసుకుంటూ ఒక పేదింటి బిడ్డకు ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చి మీ ముందుకు ఓటు అడిగినందుకు పంపించారు నా ఓటు వేస్తే మీ కళ్ళ ముందు ఉంటా కాంగ్రెస్ ఓటు వేస్తే ఆయన ఇల్లు ఖమ్మంలో ఉంటుంది అదేవిధంగా టీజేస్ అగ్గిపెట్టి ఓటు వేస్తే ఆయన ఇల్లు చెప్పాలంటే వెళ్తుంది ఈ అర్ధరాత్రి ఆత్మ సంపద వస్తే ఖమ్మం పోవాలంటే పన్న లేకుంటే మేము కళ్ళ ముందుకి పిచ్చి బతీలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నన్నపల్లి నరేందర్ చేయాలన్నది నిర్ణయించుకోవాలని కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లోపంగా మీకు అందుబాటులో ఉంటా మీలో ఒక మంచి ఉంటా అహంభావంగా పదవులు ఉండేటువంటి వ్యక్తి కాదు కాబట్టి మీరందరూ అఖండ మెజార్టీ ఇచ్చి మీరు కాలుగుర్తి కోటేయాలని భవిష్యత్తులో మీ సమస్యల పట్ల నేనే బాధ్యత తీసుకుంటాను కూడా మీకు తెలియజేస్తూ అసలు నాకు ఏ వెనుకైనా నిలబడకముందుకే మీ నాయకులమ్మ దానికి నన్ను గౌరవాధ్యక్షులుగా తీసుకున్నాను మా కాపాడ చాలా తీసుకున్నాను నేను ఇంకా నాయకులమ్మ తీసుకోండి వాళ్ళ ఒక చిన్న పని చేసి పెడితే వాళ్ళ గౌరవాధ్యక్షులుగా తీసుకున్నాను మన కులంగానే 36 తమ్ముడు అనుకుంటాను ఇదే పద్ధతి రాయని అడిగిన వాళ్ళ గురించి తీసుకోగా నాయకులమ్మ అని కూడా చెప్పాను కాబట్టి మీ అందరికి కూడా నాయ బ్రాహ్మణ నేను రుణపడి ఉన్నా తప్పనిసరిగా మీ సమస్యలను స్పందించి పనిచేస్తా ఇది కాకుండా మీ వ్యక్తిగతంగా ఏ పనులు ఉన్నా కూడా మీ బిడ్డగా వచ్చి పనిచేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కాలు గుర్తుకు ఓడేసి బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ కాలు గుర్తుకే కాలు గుర్తుకే ధైర్యంగా ముందరికి తని నరసింహ మూర్తికి